నంబర్ టూ, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ గౌరవనీయులైన ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్. ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మా మీద జల్తారు. నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్, వాళ్ళు వేరే టాపిక్ని తెస్తూ ఉన్నారు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారినో సీఎం గారినో ఎలియ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గమ్మనండి. కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్, సో ప్లీజ్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్. నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను. అయితే అధ్యక్ష హరీష్ రావు గారు, ఎస్ సార్, మీరు సీనియర్ సభ్యులు, ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు. మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి, ఎల్ఏ మినిస్టర్కు, సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. వారు మాట్లాడమన్నా సార్, అదర్ దాన్ దట్ అన్న, వారు కాకుండా ఇతరులు వద్దు.